గుర్తు తెలియని దుండగులు పలమనేరు టౌన్ ఎంపీడీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి యత్నించి విఫలమయ్యారు. మిషన్ను పగలకొట్టి డబ్బులు దొంగతనం చేయుటకు ప్రయత్నించగా ఆ సమయంలో పోలీస్ స్టేషన్కు మెసేజ్ రావడంతో వెంటనే రాత్రి రౌండ్ తిరుగుతున్న పోలీసులు బ్లూ కోట్ సిబ్బంది అక్కడికి వెళ్లగా దుండగులు పరారయ్యారు. గంటావూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద వాహన తనిఖీ చేస్తుండగా దుండగులు దొరికినట్లు డీఎస్పీ గంగయ్య మీడియాకు తెలిపారు. కాలంలో ఏటీఎం అఫెన్సెస్ కొంతమంది అఫెండర్స్ చేయడం జరిగింది. దాని విషయంలో మొట్టమొదటిసారిగా వీళ్ళలో వేణుగోపాల్ రెడ్డి, మాధవ రెడ్డి, నరేషు, హరి వీళ్ళు నలుగురు అంటే ముగ్గురు వచ్చేసి పెనుమూరు మండలానికి చెందిన వాళ్ళు. ఒక్క హరి మాత్రము గుడిపల్లి మండలానికి చెందిన వ్యక్తులు. వీళ్ళు నలుగురు తిరుపతిలో ఉంటారు. తిరుపతిలో వీళ్ళకు పరిచయం అయిన తర్వాత డబ్బులు ఈజీగా సంపాదించాలా అంటే ఎలా అనేది ఒకసారి నలుగురు కూర్చొని మాట్లాడుకొని కొన్ని వీడియోస్ చూసి ఈ విధంగా అఫెండ్ చేస్తే మనము ఎక్కువగా డబ్బులు సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక కిట్ చెన్నైకి వెళ్ళి కొంటారు. చెన్నైకి వెళ్ళి కిట్టును కొన్న తర్వాత మొట్టమొదటిసారిగా ఏటీఎంను వీళ్ళు వేదాయపాల్యం మన నెల్లూరు జిల్లాలో అటెంప్ట్ చేస్తారు. అటెంప్ట్ చేస్తారు కానీ అక్కడ కూడా అఫెన్స్ చేయలేకపోతారు, అది పూర్తి కాక రిటర్న్ అయిపోతారు. సో సెకండ్ డే అంటే 5th జరుగుతుంది అది. 6th వచ్చేసి మనకు ఇక్కడ పలమనేరులో ఒక అఫెన్స్ అవుతుంది. బట్ 6th ఇప్పుడున్న అఫెన్సర్కు వాళ్ళకు సంబంధం లేదు. బట్ 7th తేదీ మార్నింగ్ మళ్ళీ అగైన్ వీరు నైట్ మిడ్ నైట్లో ఇక్కడ ఎస్బీఐ ఏటీఎంను అటెంప్ట్ చేస్తారు. అటెంప్ట్ చేసిన దాంట్లో కూడా మనకి వీళ్ళ ఫోటోస్ కూడా రావడం జరిగింది. సో వీళ్ళ వెహికల్ వచ్చేసి బయట తిరిగినప్పుడు ఆ వెహికల్ ద్వారా మనము అఫెన్స్ను డిటెక్ట్ చేయడం జరిగింది. అయితే ఎక్కడ కూడా వీళ్ళు అటెంప్ట్ చేసిన ఎక్కడ 3 ఏటీఎంలలో కూడా ఎక్కడ కూడా అఫెన్స్లో డబ్బులు పోలేదు. వీళ్ళు జీడీ నెల్లూరు దగ్గర కూడా ఒక అఫెన్స్ చేశారు, దాంట్లో కూడా డబ్బులు పోలేదు. వీళ్ళు అటెంప్ట్ చేయడమే కానీ ప్రతి చోట కూడా వీళ్ళు ఆ సౌండ్ రావడంతో భయపడి పోవడం జరిగింది. సో ప్రజలకు నేను చెప్పే విన్నపం ఏమంటే ప్రతి చోట కూడా ఒక ఏటీఎంకు ఎస్కార్ట్ ఉండి, సెక్యూరిటీ ఉండి, తర్వాత సీసీ కెమెరాస్ బాగా ఫిక్స్ చేసుకుని పెట్టుకుని అంత పకడ్బందీగా ఉన్న కూడా సెక్యూరిటీలో వీళ్ళు నేరాలు చేస్తూ ఉన్నారు. మన వాళ్ళు లాక్ చేయకోకుండా లాక్ చేసేసి ఎవరికి చెప్పుకోకుండా ఇంటి పక్కింటి వాళ్ళకు కూడా చెప్పుకోకుండా చాలామంది గ్రామస్తులు వెళ్ళిపోతున్నారు. దీనివలన నేరస్తులు ఈజీగా అఫెండ్ చేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ను మేము ఆ ఇంటి దగ్గర పెట్టేసి ఆ ఇంటికి నేరం జరగకుండా చూసే అవకాశము మా పోలీసుల బాధ్యతగా తీసుకొని చేస్తాము. సో దయచేసి ఎవరైనా సరే ఊర్లకు వెళ్ళిపోయేటప్పుడు పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా దగ్గర ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ను అక్కడ ఫిక్స్ చేయించుకొని వెళ్తే అఫెన్స్